మీరు ఈ మధ్య లైక్ నాకు ఈ మధ్య నేను కలిసినప్పుడు వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ యూ ఇస్ యు ఆర్ వెరీ కీన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ యు వాంట్ టు నో ఎవ్రీథింగ్ అంటే ఏది ఇది ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు మొన్నే చూశాను లైక్ యు హావ్ సో మెనీ డౌట్స్ లైక్ ఇట్స్ నాట్ డౌట్స్ యు వాంట్ టు నో ఎవ్రీథింగ్ అంటే బేసిక్గా నేర్చుకునే గుణం అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉంది నేర్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా ఎప్పుడు ఉంటుంది నాకు సో మ్యూజిక్లో నేను అన్నాను కదా సో మ్యూజిక్లో డౌట్స్ ఉంటే తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాను డౌట్స్ ఈ రాగం ఎలా వచ్చింది ఇది ఎందుకు ఇలా పాడతారు సేమ్ స్వరాలు ఉంటాయి కానీ వేరే రాగం అయిపోద్ది సో అట్లాంటివన్నీ కర్ణాటిక్ క్లాసికల్లో అవన్నీ చాలా క్లీన్గా చాలా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి అవన్నీ అడుగుతూ ఉంటాను సెకండ్ థింగ్ నాకు బేసిక్గా నాకు మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఉంటే చాలు ఇంకా అంటే అట్లా ప్రపంచం అనేది ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ సో అది ఐ ఫీల్ దట్ అండ్ కొంచెం నేను స్పిరిచువల్గా కూడా కొంచెం నాకు ఇష్టం తెలుసుకోవడం స్పిరిచువల్ అంటే మన పూర్వకాలము హిస్టరీ ఋషులు మునులు వాట్ ఈస్ మెడిటేషన్ వాట్ ఈస్ దాట్ వాట్ ఈస్ దిస్ అని అవన్నీ కూడా తెలుసుకోవడం ఇష్టం నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది సో యూ డూ రీడ్ బుక్స్ ఐ డోంట్ రీడ్ బుక్స్ ఓకే జస్ట్ ఏదైనా వెబ్ అంటే గూగుల్ చేసుకుంటాను ఏమైనా డౌట్స్ వస్తే గూగుల్ చేసుకుంటాను అంటే బేసిక్గా నేను మ్యూజిక్ పైన పెట్టేంత కాన్సన్ట్రేషన్ దేనిపైన పెట్టలేను బుక్ చదవడం పైన పెడతాను కానీ మరీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కానీ పెట్టలేను నేను నాకు మరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకో ఈ బుక్ ఆ బుక్ చదువుతా ఓకే 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 ఉందనుకో అసలు నా కాన్సన్ట్రేషన్ కూడా వెళ్ళదు సో మ్యూజిక్ ఎనీథింగ్ రిగార్డింగ్ మ్యూజిక్ నాకు చెప్పండి నాకు చాలా కాన్సన్ట్రేషన్తో ఓకే ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయింది చాలా యూనో తెలుగులో కానీ వేరే లాంగ్వేజ్లో స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుగులో కూడా చాలా ఎక్కువగా అందరూ చేస్తున్నది సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఫర్ దాట్ అంటే ఇండిపెండెంట్గా ఏమైనా చేద్దామని యూ వాంట్ టు స్టార్ట్ సమ్ బ్యాండ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ ఇప్పుడు బేసిక్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కువ మార్కెట్ లేదు బయట మార్కెట్ లేదు మార్కెట్ ఉంది సినిమా పాటలకి సో ఐఎమ్ ఇన్ టు దట్ రైట్ నౌ సో ఐఎమ్ ప్రస్ అంటే బేసిక్గా అదే అది దట్ ఈస్ ఆ ట్రాక్ వెళ్తుంది అది కాకుండా నా కోసం నేను చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఓకే అది నేను ఇంకా బయట పెట్టలేదు కంపోజ్ చేసుకుంటూ ఉంటాను కంపోజ్ నా కోసం నేను కంపోజ్ చేసుకుంటూ ఉంటాను సో అలా కంపోజ్ చేసుకుంటూ ఉంటాను బట్ ఎప్పుడు బయట పెట్టలేదు బయట పడే రోజు వస్తే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అదేంటి నువ్వు తీసుకురాకుండా ఎలా వస్తుంది బయట అది ఏదైనా రాసి పెట్టి ఉండాలి ఓకే బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఐడియాస్ లైక్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కానీ ఒక నీకు నచ్చిన సాంగ్ని కానీ ఐడియాస్ అయితే ఉన్నాయి ఓకే ఐడియాస్ ఉన్నాయి బట్ దానికోసం నేను ఒకటి ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలంటే నేను 100 ఆలోచిస్తాను అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో వాట్ ఇప్పుడు నేను చాలా వీడియోస్ నేను ఆల్మోస్ట్ ట్రాక్ రెడీ అయిపోయింది కానీ నేను ఇంకా బయటికి తెలియకపోతుంది ఎందుకంటే అది హిట్ అవుద్దో ఫట్ అవుద్దో అనే ఒక టెన్షన్ బట్ ఈ మధ్యకాలంలో అందరూ చేసేస్తున్నారు సో ఈ ఐ హ్యావ్ టు కమ్అట్ అని నేను ఇంకా నన్ను నేను బ్యాక్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను సో వచ్చేస్తుంది త్వరలోనే బయటికి ఓకే సో యూ ఆల్సో అంటే ఈ కంపోజ్ అంటే సింగర్గా వేరు కంపోజ్ చేయడం అంటే లైక్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కదా సో డిఫరెంట్ థింగ్ అండ్ నీకు అది ఎక్కువ ఇంట్రెస్ట్ కంపోజ్ చేయడం అనేది యాక్చువల్గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెటర్ మ్యూజిక్ డైరెక్టర్స్ దాన్ మీ అంటే నేను ఐ ఫీల్ దట్ నేను కంపోజింగ్కి కూర్చున్నాను అనుకో అసలు ఐడియాసే రావు సమ్ ర్యాండమ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు పొద్దున్న లేచే ముందు ఒక ఐడియా వస్తుంది ఐడియా పట్టుకొని చేస్తూ ఉంటాను అన్నమాట కూర్చొని కంపోజ్ చేయాలి ఇప్పుడు అని నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు కూర్చో కంపోజ్ చేయాలంటే రాదు నాకు ఒక్క లైన్ కూడా రాదు కంపోజింగ్ అంటే బేసిక్గా ఊరికే నా కోసం చేసుకుంటున్నాను కదా ఇంకా ఏమి సీరియస్గా తీసుకోలేదు దాన్ని ఇంకా ఐఎమ్ ఇంకా నేను మ్యూజిక్ నేర్చుకోవడం దానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇంకా సింగింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం దానిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప కంపోజింగ్ పైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయట్లేదు చేయాలి చేస్తా ఓకే దీపు వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ విత్ కౌముది డోంట్ మిస్ డూ వాచ్ ద ఫుల్ ఇంటర్వ్యూ ఓకే బాయ్ బాయ్.